ఇంకా ఓడిపోయిన తర్వాత మొన్న జగదాంబ సెంటర్లో చెప్పాను, జగదాంబ సెంటర్లో చెప్పింది ఓడిపోయిన తర్వాత ఒక ఆసియన్ తోటి రాజకీయాలకు వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియదు. ఇది సరైందా కాదా మనం తీసుకుంటుంది. రాజకీయాలకు వచ్చాం, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో, మహాత్మా గాంధీ గారి ఆశయాలతో, నేతాజీ స్ఫూర్తితో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక ఓటమి తగిలితే, అది కూడా జగన్ లాంటి వ్యక్తి గెలిచి నేను ఓడిపోవటం ఇది ఏం సూచిస్తుంది అని నాకు ఒక ప్రశ్న వచ్చింది. దోపిడీ చేస్తాడు ఈ వ్యక్తి అని తెలుసు, మరి ఎందుకు 151 సీట్లు, 22 పార్లమెంటు సభ్యులు, 8 మంది ఎంతో రాజ్యసభ సభ్యులు, ఎందుకు కాలం ఈ వ్యక్తికి ఇంత శక్తినిచ్చి ఉంటుందని అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నెల తిరగకుండానే భవన నిర్మాణ కార్మికులు వచ్చి మా సమస్య ఎలా ఉందంటే ఇంకొక 3 మంత్స్లో 3 నెలలు తిరగగానే దాదాపు 30 మంది పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు. 29 నుంచి 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితులు నా దగ్గరికి వస్తే నేను నిలబడతానని చెప్పాను. ఎక్కడ పెట్టుకుందాం అంటే భవన నిర్మాణ కార్మికులంతా మాకు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారు, వైజాగ్లో పెడతామంటే ఓడిపోయాం కదా, గాజువాకలో కూడా ఓడిపోయాను కదా, వెళ్తే బాగుంటుందా, ప్రజలు ఆదరిస్తారా, నా అన్నతమ్ములు ఆదరిస్తారా, నా ఆడపడుచులు ఆదరిస్తారా, నా తల్లులు ఆదరిస్తారా, మా పెద్దలు ఆదరిస్తారా? ఎందుకంటే నాకేం తప్పు ఏం చేయలే, ఓడిపోయాను అంతే తెలుసు నాకు. కానీ మన నాయకులందరికీ హుషారు ఉంటుందా లేదా, ఇంత హుషారు కనిపిస్తుందా లేదా అనేది ఎన్నికల సమయంలో ఉన్న ఆలోచన. సరే, అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో దిగ్గానే సరే ఒక అరగంట వెయిట్ చేద్దామని చెప్పారు. గంట వెయిట్ చేయగానే దేనికి వెయిట్ చేస్తున్నామని, ఇంకా జనం ఎక్కువ మంది జనం కోసం వెయిట్ చేస్తున్నామని నేను చెప్పాను. జనం వస్తారని నేను రాజకీయాల్లోకి రాలా, ఒక సరైన పని చేయడానికి, ఒక అన్యాయం జరిగినప్పుడు నిలబడటానికి రాజకీయాలకు వచ్చాను తప్ప జనం అర్థం చేసుకుంటారు. అక్కడ జంక్షన్ దగ్గర దిగ్గానే ముందుకు వెళ్దామంటే అసలు జనం లేరు, ఎక్కువ మంది లేరంటే ఎంతమంది ఉంటారన్న, 50 మంది ఉంటారని అడిగాను. 50 మంది కాదు, వెళ్తే 5000 మంది, 5000 మంది ప్రారంభమయ్యి సభ దగ్గరికి వెళ్ళేటప్పటికి 150,000 నుంచి 2 లక్షల మంది జనం దారి పొడుగుతూ వచ్చారు. ఆ రోజు నాకు నమ్మకం కలిగింది, ఆశయం ఓడిపోలేదు, జనసేన ఆశయం ఓడిపోలేదు, ప్రజలు అండగా ఉన్నారు. ఒక తప్పు జరిగితే ఒక ఆశయాన్ని అర్థం చేసుకునే వ్యక్తికి అండగా నిలబడి ఉంటారని నాకు నా విశాఖపట్నం అన్నదమ్ములు, పెద్దలు, అక్క చెల్లెళ్ళు, తల్లులు గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజున. ఆ రోజు నేను మర్చిపోలేను, నా ఆఖరి శ్వాస వరకు నా నటనలో ఓనామాలు ఇక్కడే దిద్దుకున్నాను, ఇదే విశాఖపట్నంలో. నాకు చాలా నిలబడాలి, నా నేలకి నిలబడాలి. ఉత్తరాంధ్ర ఆట పాట కళ సంస్కృతి పొయిట్రీ కవిత్వం ఇవన్నీ ఇక్కడ నాకు నేర్పించింది, పోరాటం ఇక్కడే నేర్పించింది. వీటికి అండగా ఉండడానికి ఇవన్నీ తట్టుకొని ఇక్కడే వచ్చాను, నిలబడున్నాను. 24 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకులు ఎగురుతుంది. ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో భేరి యుద్ధ భేరి అని ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గరికి అంతా కూడా తిరిగి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, వారి కార్యకర్తను రెచ్చగొడుతున్నాడు, లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ప్రయత్నం చేసేటటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్కి అయితే కళ్ళు పోయే పరిస్థితికి కారణభూతుడయ్యాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరొక పక్కన ఆయన కుమారరత్నం లోకేష్ గారు యువగరం పేరుతో తిరుగుతున్నాడు, పెద్దగా జనమేం రాకపోయినా ఏదో ఆయన ద్వారా ఆయన వెళుతూ ఉన్నాడు. దత్తపుత్రుడేమో వారాహి మీదకి విమర్శలు చేస్తున్నాడు, శృతి మించి విమర్శలు చేస్తున్నాడు. ఆయన కూడా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం, ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమం. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒక అసహనం. మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారికి కలగటంతో
పెద్ద అసహనంతో వారు తిరుగుతూ ఉన్నారు. దాంతో పాటుగా వారికి ప్రధానంగా ఉన్నటువంటి ఎల్లో మీడియా ముఖ్యంగా రామోజీరావు గారు ఆయన పెద్ద అసహనానికి లోనైపోయి ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద వార్తలు వేసి ఏదో ప్రజల్ని మార్చేద్దామనేటువంటి తాపత్రయ పడుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. ఇవాల రామోజీ గారి పత్రికలో ఫ్రంట్ పేజీలో మంచి కవిత్వంతో కూడినటువంటి ఒక వ్యాసాన్ని ప్రదర్శించారు. ఫ్రంట్ పేజీ పట్టిసీమ నాపై పగబట్టింది అని చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి పట్టిసీమని నా మీద పగబట్టింది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బాధపడిపోతున్నాడంట. నాకు అర్థం కాల పట్టిసీమ కానీ పోలవరం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఎవరి డబ్బులతో కట్టారు? ప్రభుత్వం డబ్బులతోనే కదా కట్టేది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంటో సొమ్ముతో కట్టినట్టుగా పట్టిసీమ కట్టారంట. అదేమో పగబట్టి తను వెంటాడుతుంది అనేటువంటి మాట మాట్లాడుతూ కవిత్వ ధోరణిలో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు. దురదృష్టం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం కోసం తాపత్రయపడుతున్నటువంటి విషయం చూస్తుంటే నాకు కొద్దిగా జాలేస్తుంది. రామోజీరావు గారు లాంటి సీనియర్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అంటే రాజకీయాలు మీన్స్ ఎప్పటి నుంచో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ తెలుగుదేశం అతలా కుతలం అయిపోతుంటే భరించలేక అనేకమైన కథనాలు ఫ్రంట్ పేజీలో రాసి పేపర్ విలువ జరగొట్టుకుంటున్నాడు. కక్ష పట్టినటువంటి ధోరణితో మాట్లాడుతున్నారు. పట్టిసీమ పగబట్టేది ఏంటి నాకు అర్థం కాలేదు. పట్టిసీమ ఉపయోగించడం వలన జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారంట. తప్పేంటి పట్టిసీమను ఉపయోగించడానికి? పట్టిసీమ మొత్తంగా ఎప్పుడైతే పులిచింతల నుంచి వాటరు వదులుకోకుండా పులిచింతల్లో ఉన్నటువంటి 45 TMC జాగ్రత్త చేసుకుంటూ సమ్మర్ వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు పులిచింతల నుంచి డ్రా చేసుకుంటూ ఈ లోపల గోదావరి నీళ్లు తీసుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి విధానం అది. పోలవరం నుంచి రైట్ కెనాల్ నుంచి విజయవాడకి వచ్చి కృష్ణానదిలో నీళ్లు నింపేటటువంటి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటిది పోలవరం. దానిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిందో దోచుకునే కార్యక్రమం చేసి పట్టిసీమ కట్టాడు. సరే, పట్టిసీమ కట్టడం వల్ల ఎంత ఉపయోగం ఏమిటనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ దోచుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ విషయాలను ఆ వివరాలను మీకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది. అదేమిటంటే పట్టిసీమ మొత్తం నిర్మాణానికి మొత్తంగా 1400 కోట్ల రూపాయలు దానికి వెచ్చించేటటువంటి కార్యక్రమం చేశారు. ఒకసారి నేను దాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తంగా పట్టిసీమకు మెగా ఇంజనీర్ వాళ్ళకి 1394 కోట్లకి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు. చిత్రం ఏమిటంటే 1 ఇయర్ లోపల పూర్తి చేస్తే 21% అంటే సుమారుగా 22% ఇన్సెంటివ్ ఇస్తాము అన్నారు. ఇప్పుడు పూర్తి చేశారు తెలుసా? 2016 మార్చి 29 అయిపోతుంటే గడువు సంవత్సరంలో 28వ తారీఖు పూర్తి చేశారు. రిబ్బన్ కట్ చేశారు. కట్ చేసి ఇంకా పనులు ఉన్నాయి, ఉన్నా కూడా కట్ చేసి 22% ఇన్సెంటివ్ ఇచ్చారు. ఎవరికి? మెగాకి. 22% అంటే ఎంతో తెలుసా? 257 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు. 13094 కోట్లకి 257 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇన్సెంటివ్ ఎక్కడ ఇవ్వరు. 1 ఇయర్ లోపల పూర్తి చేస్తే ఇస్తామని చెప్పేసి ఇదంతా కూడా స్కామ్. దీనిలో డబ్బులు మింగేయడానికి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టి అది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తా. పట్టిసీమ అక్కడ కట్టంగానే ఈయన కమిషన్ తీసుకోగానే ఆ పట్టిసీమ నీళ్లు వచ్చి కృష్ణానదిలో పడిపోవు. కృష్ణానదికి నీళ్లు రావాలి అంటే 178 కిలోమీటర్లు కాలువలు తవ్వాలి. ఎవరి దగ్గర ఈ కాలువలు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం. అది కూడా మీకు నేను మనవి చేస్తా ఏ విధంగా దోపిడీ చేశారో వీళ్ళు. మొత్తం తవ్వలసినటువంటి భాగంలో
తొవ్వేటటువంటి కార్యక్రమంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసింది 12,402 ఎకరాలు మొత్తం కెనాల్ కి ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల దగ్గర నుంచి చేయాలి. ఎవరెంతు చేశారు 2004-2009 లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,969 ఎకరాలను అంటే సుమారుగా 80.3% 298 కోట్లతో ప్రజలు సరిగ్గా సక్రమంగా దీని అర్థం చేసుకోమని మనం చేస్తున్నా సుమారుగా 9,969 ఎకరాలను 298 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2004-2019 మధ్యలో రాజశేఖర్ గారు ఎక్వైర్ చేశారు. సరే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2009 నుంచి 2014 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు వరకు కూడా మొత్తం ఎంత ఖర్చు పెట్టారంటే 93 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 589 ఎకరాలను అంటే 4.74% ని ఎక్వైర్ చేసినటువంటి ఘనత ఆ రోజున కాంగ్రెస్ పార్టీ. సరే రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వచ్చి ఏం చేశారు 2014-2019 ఆయన కూడా 1,844 ఎకరాలను ఎక్వైర్ చేశారంటే 14.96% సుమారుగా 15% మొత్తం ఉన్నటువంటి 85%ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్వైర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ 15%ని కూడా ఎక్వైర్ చేశారు. శభాష్ ఎక్వైర్ చేశారు. ఎక్వైర్ చేస్తే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు, ప్రజలు బాగా వినాలని మనం చేస్తున్నా, 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కేవలం 14% ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి కెనాల్ కోసం, రైట్ కెనాల్ కోసం పోలవరం నుంచి విజయవాడ కృష్ణా బ్యారేజీ వరకు నీళ్లు తీసుకురావడానికి కావలసినటువంటి కాలువలో 178 కిలోమీటర్లకు సంబంధించి మొత్తంగా 12,402 ఎకరాలు ఎక్వైర్ చేయడంలో 14%కి 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి ఆ 80% చివరకు ఉన్న 85%కి కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒకసారి 93 కోట్లు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే ధరలు పెరిగొండొచ్చు కానీ 834 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే విచ్చలవిడిగా డబ్బులు రైతులకు ఇచ్చారు. ఎవరా రైతులు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి టైంలో కాంగ్రెస్ టైంలో కోర్టుకు వెళ్ళిన వాళ్ళు. కోర్టుకు ఎందుకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు ఉసిగొల్పి కోర్టులకు పంపించి ఈ పథకాన్ని, ఈ పోలవరం పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టి రైతులను పంపించాడు. ఆ రైతులందరినీ మళ్ళీ పిలిచి అబ్బాయి నేను అధికారంలోకి వచ్చాను రా ఈ డబ్బులు ఎక్కువ తీసుకోమని చెప్పేసి 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చారు. ఇంత దోపిడీ అని మనం చేస్తున్నాం. పట్టసీమ మొత్తం దోపిడీ కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చిత్తశుద్ధితో దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరం నుంచి గోదావరి నీరు విజయవాడ బ్యారేజ్ దగ్గరికి రావాలి, విజయవాడలో ఉన్నటువంటి ఈ కృష్ణా డెల్టాని ఆదుకోవాలని భావించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దీన్ని సొంతగా చూసుకొని రాజశేఖర రెడ్డి గారు 80% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తయిపోయినటువంటి కాలువల్ని మిగతా 15% తొమ్మి దానికి పట్టసీమని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దానిలోంచి నీళ్లు తోడేటటువంటి కార్యక్రమం చేశారు. బెస్ మేము దాన్ని ఉపయోగించకూడదంట. ఎప్పుడు ఉపయోగిస్తాం దాన్ని, పులిచింతల్లో వాటర్ని స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు పులిచింతల వాటర్ తీసుకునే విధంగా, గోదావరిలో వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర దాన్ని డంప్ చేసి కృష్ణాకి గుంటూరుకి ఉన్నటువంటి డెల్టాకు ఉపయోగించుకునేటువంటి ఒక చక్కని పథకాన్ని ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీని మీద వ్యాసాలు రాస్తున్నాడు ఆయన చాలా చిత్ర విచిత్రంగా. పాపం రామోజీరావు గారికి ఈ వయసులో కక్ష బాగా పెరిగిపోయినట్టుంది, అందుకని విచ్చలవిడిగా రాసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్జల్లాలనే ఉద్దేశంతో పట్టసీమ నాపై, పట్టసీమ ఎవడి బాబుగాడి సొత్తు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంటో సొమ్ము తీసుకొచ్చి కట్టలేదు, అది ప్రభుత్వ నిధులతో కట్టినటువంటిది. ఆ కట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం కాదు, దీనిలో 100 కోట్ల రూపాయలు కాదేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ పట్టసీమను ప్రారంభించారు.
ప్రారంభించి పూర్తి చేశారు. ఆ పట్టి సీమలో ఉన్నటువంటి నీరుని సందర్భం వచ్చినప్పుడుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాడు కదా, మీరు చూశారు కదా, ఈ ప్రాజెక్టు దగ్గరికి ఈ నెలట మొదలెట్టిన తర్వాత వర్షాలు పడటం అయిపోయింది. అందువల్ల ఇవాళ మళ్ళా పట్టిసీమను ఆడించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకు నీరు అందించేటువంటి కార్యక్రమం చేస్తుంటే పట్టిసీమ చూస్తేనంట పగబట్టింది. దీన్ని వాడాల్సి వస్తుంది, వాడాల్సి రావడానికి మేము భయపడాల్సిన అవసరం ఏముంది, వాటానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని, ఏ పథకాన్ని, పోలవరాన్ని, దీన్ని హైజాక్ చేసి దీనిలో డబ్బులు కాజేయాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి రాతలు రాసి ఏదో పగ తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం సిగ్గుమాలిన పని రామోజీరావు గారు చేస్తున్నారు. రామోజీరావు గారి పని అంతే, నా మీద కూడా రాస్తున్నారు. ఇక్కడ మీరు చూశారు కదా, ఏమి లేకపోయినా లోకల్ పేజీల్లో నా మీద కూడా రాస్తున్నాడు. ఆయన ఏదో ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు రామోజీరావు గారి. వీళ్ళందరూ కూడా ఏమి లేకపోయినా ఏదో ఒకటి బుర్ర జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు దయచేసి నమ్మవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది కక్షపూరితంగా వ్యవహరించేటటువంటి మాట. ఇవాళ నీకు నేను అడుగుతూ ఉన్నా, పులిచింతలు ఎవరు ప్రారంభించారండి? పులిచింతలు నీళ్ళు ఎందుకు వాడుకున్నారండి మీరు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పులిచింతలు నీళ్ళు వాడుకోలేదా? పులిచింతల మరి రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటిది, అది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది. రాజశేఖర రెడ్డి టైంలో కాకపోతే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తయింది, నీకేం సంబంధం లేదు, దాన్ని వాడుకోవట్లేదా, నీ మీద పగబట్టిందా? ఆ రాతలు రాయవే, ఇలా దోపిడీ చేసినటువంటి రాతలు మాత్రం ఈయన కనపడవు. కనపడుకోకుండా ఏదేదో పిచ్చి రాతలు రాసేటటువంటి కార్యక్రమం ఇవాళ. సరే, ఆయన కడుపు మంట, ఆయన చాలా వైట్ కాలర్ క్రిమినల్, ఎవరు, రామోజీరావు గారు, దాన్ని ప్రజలు పట్టుకుంటున్నారని, డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దాన్ని శోధిస్తున్నాయని, ఆయనకి ఏదో భయం పుట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్జల్లి ఏదో విధంగా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మవద్దని వాస్తవాలను గ్రహించవలసిందిగా కూడా నేను చెప్తూ ఉన్నా. అదేవిధంగా పురుషోత్తంపట్నం కూడా, ఇది రైట్ లెఫ్ట్ లెఫ్ట్ పురుషోత్తంపట్నం పెట్టారు, దానికి కూడా 1427 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఆగిపోయింది, ఇంతవరకు స్టార్ట్ కాలేదు. అది కూడా కోర్టులో ఏంచింది ఎవరు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. డబ్బు, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ మింగేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప ఆయనకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు అని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం గమనించాలని మనం చేస్తున్నాం. అంతేకాదు పట్టిసీమకు కూడా 24 కోట్ల రూపాయలు మళ్ళా పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్విరాన్ మెటల్ క్లియరెన్స్ తీసుకోకపోవటం వల్ల ఇలాంటి తప్పిదాలన్నీ చేసి కోట్లాది రూపాయలు సొంత జేబులో వేసుకునేందుకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను ఉపయోగించుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ రామోజీరావు గారు కక్షగట్టి ఈ విధంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయానికి వస్తే, దొండుపాళ్యం బ్యాచ్ అంట, ఎవరు దొండుపాళ్యం బ్యాచ్? వాలంటీర్స్ దొండుపాళ్యం బ్యాచ్ అంట. నిజం చెప్పాలంటే దొండుపాళ్యం బ్యాచ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, లోకేషు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 నాయుడు, ఇది దొండుపాళ్యం బ్యాచ్. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా దించేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుందాము అని ప్రయత్నం చేస్తున్న దండుపాళ్యం బ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటిదే దండుపాళ్యం బ్యాచ్. చూశారుగా పట్టిసీమలో ఎన్ని కోట్లు కాజేశారో, పురుషోత్తంపట్నంలో ఎన్ని కోట్లు కాజేశారో, ఎక్కడ దొరికితే అక్కడ కాజేద్దాం, ఎక్కడ దొరికితే తినేద్దాం అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన బ్యాచ్ అంతా కూడా దండుపాళ్యం బ్యాచ్. కార్యకర్తలు ఇవాళ మేము మనవి చేస్తున్నా, ఎవరండి వాలంటీర్స్ దండుపాళ్యం బ్యాచా? ఎక్కడ జరిగిన సంఘటన? ఆ సంఘటన జరిగినప్పుడు ఈ ఎవరైతే ఆ ముసలమ్మని చంపేశారో అతని పేరు వెంకటేష్. ఈ వెంకటేష్ ఆ ముసలమ్మని చంపేశారో, ఇట్ ఈస్ ఏ మర్డర్, దానిలో ఏ విధమైన సందేహం లేదు, దాని మీద యాక్షన్ పోలీస్ తీసుకుంటుంది. నువ్వు వెళ్ళి పరామర్శించాడు, దండుపాళ్యం బ్యాచ్లో నెంబర్ 3 వెళ్ళి ఆయన పరామర్శించాడు, పరామర్శించి దండుపాళ్యం బ్యాచ్ అని వీళ్ళని అంటాడు.
వాలంటీర్ అనే వ్యక్తి ఇతన్ని ఇంతకు ముందు సస్పెండ్ చేసి బయటికి పంపేసేశారు బయటికి వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో అందరు నాకు దారి పొడుగుతా ఒకటే అనిపిస్తా ఉన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది అలాట్ ఐరన్ ఓర్ మైన్స్ వి వోంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ స్టీల్ సేల్ ఇది దారి పొడుగున ఇదే నినాదం దారి పొడుగున వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చాలా కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడో తెలంగాణలో ఉండే సాయిరెడ్డి కూడా చనిపోయారు దీనికి జగిత్యాలలో ఉండే సాయిరెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర నుంచి అందరం 30 మంది పైచిలుకు బలిదానాలు జరిగితే అన్ని మతాలు కులాలు ఏసయ్య దగ్గర నుంచి మస్సాన్ దగ్గర నుంచి తంగెళ్ళ సత్యం దగ్గర నుంచి 30 మంది పైచిలుకు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఆ రోజున అంటే పోరాటాలతో వచ్చింది స్టీల్ ప్లాంట్ మీరందరూ నియోజకవర్గం ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు మొత్తం ఆంధ్రాకి ఇది గుండె పట్టింది ఇది ఎందుకని చెప్తానంటే ఇది ఎప్పుడు మనందరికీ కులాల వారీగా విడిపోయి ఉంటాం కులాల వారీగా విడిపోయి ఉంటాం ప్రాంతాల వారీగా ఉప ప్రాంతాల వారీగా విడిపోయి ఉంటాం ఒక్క విశాఖ హక్కే ఉక్కే మొత్తం ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చప్పుడు కొట్టుకుంటుంది రెండు తరాలు దాటినా కానీ 70 నుంచి ఇప్పటికీ ఇది మూడో తరం స్టార్ట్ అయింది మూడో తరం వచ్చినా కానీ విశాఖ ఉక్కు ఇంకా అది మన ఆంధ్రుల హక్కు అని గుండె ప్రతి గుండెలో కొట్టు ప్రతి ఆంధ్రుడి గుండెలో ఇది కొట్టుకుంటూ ఉంటుంది ఈరోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ మూలకెళ్ళినా పోరాట యాత్ర దగ్గర నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ మన గంగవరం పోర్టు విషయం కానీ మన అగనంపూడి టాల్ ప్లాజా విషయం కానీ ముఖ్యంగా ఇది కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ కెమికల్ కాలుష్యం కానీ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ గంగపుత్రులు గంగవరం కోసం మత్స్యకార గ్రామాలని బయటికి నెట్టేసి విధ్వంసం చేసి పోర్టును కట్టిన విధానం కానీ ఇవన్నీ కూడా ఈరోజుకి స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు సేకరించారు దాదాపు 18,000 మంది నుంచి ఈ భూమి సేకరించారు ఇప్పటికీ దాంట్లో సగం మందికి ఇంకా కాంపెన్సేషన్ రాలా ఎంత బాధగా ఉంటుందంటే భూములు కోల్పోయి గుడుల్లో ఆకలికి గుడుల్లో ప్రసాదాలు తినే బతుకులు మన కోసం భూములు ఇచ్చి ఆ భూములు ఈ రోజున ఇచ్చిన రైతులు మనకి దేవాలయాల ప్రసాదాలు నింపుకొని తింటూ కడుపు నింపుకునే పరిస్థితి ఇవన్నీ చూసి నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది మనకి ఉత్తరాంధ్రలో కానీ పోలవరంలో కానీ పరిశ్రమల కోసం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరూ ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పిన మాట డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు వైజాగ్ మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం ఆంధ్ర అంతా నిలబడ్డారు 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్ వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది నా మనిషిని ఎంపీగా గెలిపించాల్సింది దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకులేరు మనుషులు ఒక్క ఓటమి ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలేవాలంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలు రాకండి ఇంకెక్కడో చేసుకుంటారు ఈరోజున వైజాగ్ ఎంపీ కూడా
ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. 2018లో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంపీపీ ఇతను పెట్టి ఎంపీ వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్ ఇక్కడ 2018లో రౌడీ షీటర్ తెరిచారు అతని మీద. రౌడీ షీటర్ని ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి? కార్యక్రమాలు జరిగితే స్టీల్ ప్లాంట్ ఆగుద్ది, ధైర్యం ఉంటుందా వీళ్ళెళ్ళి? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ప్రైవేటీకరణ చేయొద్దన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా? ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. మరి క్రిస్టియన్ చర్చ్ ఆస్తులన్నీ దోచేస్తూ ఉన్నారు, అవి చేయగలరు తప్ప. మరి అదే నేను ప్రధానమంత్రి గారికి నా మీ అందరికీ నాకు ఆయన నరేంద్ర మోదీ గారితో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు, అలాగే అమిత్ షా గారితో నాకున్న పరిచయం తెలుసు. ఇంత ఉండి ఇక్కడికి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా నన్ను అంత అభిమానించే వ్యక్తులతోటి నేను మన కోసం, మన ఆంధ్ర కోసం, మీకోసం నేను విభేదించాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారితో. ఎందుకంటే నన్ను ఏ ప్రజలైతే నాకు అండగా ఉన్నారో మీరు నా ప్రయారిటీ, మీరు నా ప్రయారిటీ. మీకోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి కూడా వీళ్ళందరూ భయపడతారు కదా. వీళ్ళందరూ 30 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు, చిన్నపాటి ప్లే కార్డ్ తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోమని చెప్పండి, ధైర్యం లేదు వీళ్ళకి. మరి అలాంటి నేను అమిత్ షా గారి ఆఫీస్కి వెళ్ళి వారిని ఒకటే చెప్పాను, సార్ ఇది మాకు భావోద్వేగాలతో కూడుకున్నది ఒకటే కాదు, ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది, దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి. 8,000 కోట్ల నష్టం వచ్చింది తెలుసు, కనీసం దీనికి సొంత గన్నులు ఇప్పించండి అని మాట్లాడితే నేను చెప్పగలిగానే. వాళ్ళు ఏం భయపెట్టరా? వాళ్ళు ప్రధానమంత్రి గారు భయపడతారా? హోంమంత్రి గారు భయపడతారా? అరే నువ్వు పిచ్ చేయాలి కదా, ఇది మా సమస్య, మా నేల సమస్య, మా పరిశ్రమ ఇక్కడ 30,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు, 100,000 మంది పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నారు. గాజువాకలో ఉండే ఇన్ని పరిశ్రమల్లో 70% పరిశ్రమలు దానికి అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్కు ఉన్న అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు. విశాఖపట్నం 30% స్థూల ఉత్పత్తి, స్థూల ఆదాయం, జీడిపి మన గాజువాక నుంచే వస్తుంది. ఇలాంటిది చెప్పి మాట్లాడి ఒప్పిస్తే కదా. ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడరు, ఎందుకు వినరు? ఒప్పిస్తే కదా. ఆంధ్రప్రదేశ్ అంతా ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, మీ తరం రాబోయేది 2047లో దారి పొడున ఇంత పిల్లలు ఉన్నారు, చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకుని వస్తూ ఉన్నారు. ఈ రోజున 2047కి ఒక్కొక్కళ్ళు 25 సంవత్సరాలు దాటేస్తాయి, 25 సంవత్సరాలు దాటేస్తాయి. ఈరోజున పసిబిడ్డలు, సంఖ్యనున్న పసిబిడ్డలకి, మీ అందరికీ 50 ఏళ్ళు వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు సరైన నాయకులను ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది? మీకోసం పోరాటం చేసే వాళ్ళని ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది? ఇప్పుడు చూస్తున్నారు కదా, రౌడీజం, గూండాగర్దీ, ఆస్తులు దోచేసుకోవడం తప్ప ఒక్కడో మన కోసం మనకు ఉపాధి అవకాశాలు మీకు ఎవరికైనా ఇచ్చారా? ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇన్ని దారి పొడవుతా ఫెరాసులాయని చెప్పి రకరకాల పరిశ్రమలు ఉన్నాయి. దారి పొడవుతా నాకు వస్తుంది, ఇస్తూ ఉంది అన్న 70% మాకు. మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు కదా, 70% స్థానికులకే ఉద్యోగాలు. మరి ఎందుకు మాట్లాడలేకపోయా ప్రధానమంత్రి గారితో? స్థానికులకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు? మాట్లాడడం ధైర్యం లేదు. కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి? కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది? కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు, మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు, లూటీ చేసేవాడికి ధైర్యం రాదు, ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు. ఎవరికి ధైర్యం వస్తాయి? నిస్వార్థంగా, నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడేవాడికే ప్రధానమంత్రి గారి ముందు, హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది. నేను మాట్లాడగలను, ఒప్పించగలను, కాళ్ళు పట్టుకోగలను, ప్రాధేయపడగలను, నా కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా విశాఖపట్నం కోసం, నా ఉత్తరాంధ్ర కోసం, నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలం. ఎంపీలుంటే చెప్పగలం. ఈరోజున ఒక్కొక్కసారి వెళ్ళి కాళ్ళు మీద పడితే జగన్ వెళ్ళి 10,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. 10,000 కోట్లు కాళ్ళ మీద పడతారు వెళ్ళి, ఈ ముఖ్యమంత్రి వెళ్ళి. అదే కనుక అదే 30 మంది సభ్యులు మీరు ఊహించుకోండి, ఇక్కడున్న వైజాగ్ ఎంపీ రౌడీ షీటర్ కాదు, సిన్సియర్ వ్యక్తి, అలాగే ఉన్న 30 మంది ఎంపీలు వాళ్ళకి మైనింగ్లు లేవు, కాంట్రాక్టులు లేవు, వాళ్ళు నిజాయితీ పనులు అయితే
ప్రధానమంత్రి గారు మాట వింటారు. ఒరిస్సాకు వచ్చినయే ఇన్ని పరిశ్రమలు, ఒరిస్సా తెచ్చుకోగలిగిందే, ఈరోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగిందే, వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలంటే చులకన ఢిల్లీలో దోచేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన, ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం. డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు. వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర నాయకత్వంలో ఉన్న ఆలోచన. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మీరు నష్టపోతూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదు. మరి ఏం చేయాలి దీనికి? మీరు నిజాయితీగా మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నా కోసం రాలేదు. ఇది ఢిల్లీ దాకా వెళ్తుంది, ప్రధానమంత్రి గారు నోటీస్ చేస్తారు, ఇది హోంశాఖ నోటీస్ చేస్తుంది. నేను అని ప్రాధేయపడతాను, నేను వెళ్ళి మాట్లాడగలను. ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ, ఆ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే నేను మాట్లాడాను. సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది. వైసీపీ నాయకుడు ఓ హడావిడి చేశాడు. ఏం కూర్చొని నేను మాట్లాడితే, ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళి చెప్తా ఉన్నారు, నేను స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ మాట ఎత్తితే నష్టాల్లో ఉంది కదా, ఏం చేయమంటారు? కానీ మీరు అడిగితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ రోజున ప్రైవేటీకరణ చేయకుండా ఆపాం కదా అని కేంద్ర నాయకత్వంలోని ముఖ్యులు నాకు చెప్పారు. నేను వారిని ఒకటే అడిగాను, స్టీల్ ప్లాంట్ది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, నిజమే 8,000 కోట్లు నష్టం ఉంది. నేను మేము కాదంటలా, ప్రైవేట్ గనులు లేవు, సొంత గనులు లేవు. స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సొంత గనులు ఉన్నాయి, మాకు సొంత గనులు కేటాయించండి. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కూడా సొంత గనులు ఉన్నాయి, ఇన్ని గనులు ఉన్నాయి ఇక్కడ జార్ఖండ్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో కానీ ఒక అయ్యండ్ ఓవర్ కంపెనీ మాకు ఇప్పించండి. మాకు ఇప్పించమంటే అడగడానికి ఎవరు లేరే, నా దగ్గర ఎంపీ లేరు, అది నా బాధ. ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వేదనని నా బాధని, కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది, అక్కడ పార్లమెంట్లో నడుస్తుంది. ఎంపీలు లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఈ ఎలక్షన్స్ దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి. మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు డబ్బుల కోసం కనుక ఓటేశారా? ఒక్క ఎలక్షన్ కోసం మీ భవిష్యత్తుని మీరే కాలు రాసుకున్నారు. నేనేం చేయలేను దాన్ని. మీరు చూడండి సమస్యలు ఎన్ని ఉన్నాయో. స్టీల్ ప్లాంట్ 835 కోట్లు ప్రాఫిట్లోకి వచ్చింది ట్యాక్సెస్ కాకుండా. అలాగే ఒక సొంత గనులు మాట్లాడి ఇంతమంది ఎంపీలు వచ్చారు మనకి. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక్క ఎంపీ కూడా మాకు సొంత గనులు కేటాయించమని ఎవరు ఎందుకు అడగలేదు? ఒక్కడు కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నష్టపోయాం. ఆ రోజున ఈసారి ఇంకోసారి నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు 100 ఇన్ని చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ సంవత్సరం పైన దాటేస్తుంది స్టీల్ ప్లాంట్స్ హక్కు మనకి స్ట్రైక్ జరుగుతా. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. మీరు కూడా అన్ని కార్మిక సంఘాలని అన్ని పార్టీలని కలుపుకొని సేలం స్టీల్ ప్లాంట్ అన్ని పార్టీలు కలిసి ప్రైవేటీకరణ జరగకుండా ఆఫ్ చేసుకున్నారు. మనం ఎందుకు ఆఫ్ చేసుకోలేము? కేంద్ర నాయకత్వాన్ని వేడుకుందాం. నేను ఈ మాట చెప్పడం వల్ల బీజేపీతో గొడవ పెట్టుకోను, వారిని ఒప్పించడానికి నేను సత్యవిధాలా ప్రయత్నిస్తాను. నాకు కావాల్సిందల్లా మీ మద్దతు కనుక ఉంటే నాకు ఖచ్చితంగా ప్రైవేట్ గనులు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవచ్చు. కానీ నాకు ఆ మద్దతు ఇవ్వకపోతే నేనేం చేయలేను. ఒక రౌడీ ఎంపీని విశాఖకి ఎంపీకి ఎందుకుంటే ఏం చేస్తాడు? క్రిస్టియన్ భూములు దోచుకుంటూ ఉంటాడు. అది చేయగలిగింది. జగన్ ఆలోచించాల్సింది, వైఎస్ జగన్ ఆలోచించాల్సింది. గంగవరం పోర్టు మన గంగవరం దిబ్బపాలెం, దీనికి సంబంధించి 2 మత్స్యకార గ్రామాలని విధ్వంసం చేసి, యాక్చువల్ జగన్కి చాలా బాధ్యత ఉంది.
వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మత్స్యకారుణ్ణి పోలీస్ తూటాలతో చంపించి మరీ గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. ఒక కొడుగ్గా నీకు చాలా బాధ్యత ఉంది జగన్, నీకు గంగవరం పోర్టు ఈరోజుకి ప్రైవేటీకరణ వల్ల ఈరోజుకి నువ్వు అండగా లేవు. నువ్వు ప్రజలకి మీ నాన్నగారు చేసిన దౌర్జన్యం ఇది. ప్రతిసారి నాకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది, దారి పొడుగుతా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే గంగవరం పోర్టుకి ఒక మత్స్యకారుణ్ణి బలి తీసుకున్న విగ్రహంలాగా నాకు అనిపిస్తూ ఉంది అది. ఇది 2006లో స్టార్ట్ అయింది. మత్స్యకారులు పోర్టు దీనికి పోర్టుకి వ్యతిరేకంగా చేస్తే కాల్పులు జరిపారు, మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది పైగా 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి, దీంట్లో 90% ప్రైవేట్ పెట్టుబడి. ఇది పెడితే ప్రత్యేకంగా ప్రభుత్వం లేకపోతే కేంద్రం మీకు పర్మిషన్ ఇవ్వమంటే, ఎందుకంటే చాలా దేశ రక్షణకు సంబంధించిన చాలా కీలకమైన పోర్టు ఇది, అందుకని ఇవ్వమంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది దీంట్లో. ఈ రోజున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇది ఏం చేసిందంటే మొత్తం సొంత ఆస్తికి, మన ఆస్తి ఇది. గంగవరంలో 10% ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అది. దాన్ని వదిలేసుకొని మనకి ఏం లాలూచి జరిగిందో తెలియదు, కానీ ఈ 10% సొంత మన ఆస్తి అది, మన పెట్టుబడి అది, అమ్మేశాడు, అది కూడా వదిలేసుకున్నాడు జగన్. అరే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది ఆస్తులు అమ్ముకోవడానికి నేను ఎన్నుకుంది, నేను సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి దాదాపు 25,000 కోట్లు తనఖాలు పెట్టడానికి, ప్రభుత్వ ఆస్తులు నీ తనఖాలు పెట్టడానికి నేను ఎన్నుకుంది ప్రజలు, ఎవరు మాట్లాడరు దీని మీద. కానీ ఈ రోజున మీ అందరిలో కోపం ఉందని నాకు అర్థమవుతూ ఉంది, చాలా కోపం ఉంది. దేనికి కోపం ఉంది? ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ రాలా, టీచర్లు ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఈ కోపం. మీరు నాకు వస్తున్న ప్రేమ కానీ ఇదని కానీ మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద కోపం అని కూడా నాకు అర్థమవుతూ ఉంది. అలాగే గంగవరం పోర్టు వైఎస్ ప్రభుత్వం, మనకు వైఎస్ జగన్ని మీ ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక్క మత్స్యకారుడు కూడా నువ్వు ఏదైతే ప్రామిస్ చేశావో వాళ్ళ బలిదానాల మీద నువ్వు డబ్బులు సంపాదించావు, వాళ్ళ బలిదానాల మీద, మత్స్యకార బలిదానాల మీద నువ్వు పోర్టును కట్టావు. మర్యాదగా చెప్తున్నాను, గంగవరంలో ఎవరైతే దోపిడీ గురి కాబడ్డారో, ఎవరికైతే బేసిక్ పే లేకుండా ఈ రోజున బయట 40 రోజులకు పైనుంచి స్ట్రైక్ చేస్తాను, వాళ్ళకి అండగా కనుక వాళ్ళకి న్యాయం జరగకపోయిన పక్షంలో ఇక్కడ నేను కూర్చోబెట్టి వాళ్ళకి హర్తాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకో. నీ బాధ్యత జగన్నది ఇక్కడ కూర్చొని, అరే నువ్వు మాట్లాడితే విశాఖను రాజధాని రాజధాని అంటావు, ముందు గంగవరం పోటీకి న్యాయం చేయలేవు, నువ్వేంటి విశాఖ రాజధాని నువ్వు షిఫ్ట్ చేసి ఏం చేస్తావు, నువ్వు ఏం మాట్లాడతావు, నువ్వు